కేటీఆర్ శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు, లైవ్ లో చూద్దాం. చేసినట్టు ఇలా ఒక పేపర్ రాసింది, మేడ్చల్లో భూములు తనఖా పెట్టినారు అని చెప్పి అడ్డంగా రాస్తున్నారు. ఆర్టీసీ అనే కార్పొరేషన్ భూములు ఉన్నాయి, హైదరాబాద్ నడిబొడ్డులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్తో సహా విలువైన భూములు ఎన్నో ఉన్నాయి, అవి కార్పొరేషన్ ఆస్తులు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకుని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే అప్పుల పాలు చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సప్లైస్ కానీ, ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ, జెన్కో కానీ, ఇవన్నింటిని కూడా కలిపి లేని అప్పులు ఉన్నట్టుగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, దీన్ని రాష్ట్ర ప్రజలు, మా నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి గ్రహించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే, ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క, ఇదేదో నా సొంత కవిత్వమో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో, మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు, వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న మరి లెక్కలే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు, కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవి మచ్చుకుని నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా. అక్కడ మీరు చూస్తున్నారు, ఆకాశమంత ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఆస్తికి ఎట్లా విలువ కడతారు మీరు? దాన్ని ఎట్లా కొలుస్తారు? ఏ లెక్కన కొలుస్తారు? ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక మాట కూడా మీకు చెప్పాలా, వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే 60 ఏండ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది. 60 ఏండ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 498,000 కోట్లు ఖర్చు పెట్టిన 60 ఏండ్లలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా 41.68% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేధావులు ముందున్న సవాల్. ఆ రోజు మేము వెరవలేదు. కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళల్లోనే మాట్లాడిన మాటలు, బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్టు వెస్ట్ జర్మనీ ఒకటైనాయి, అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి. ఇంకోవైపు సరే పేర్లు ఎందుకు కానీ, కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం, ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, శిథిలమైన తెలంగాణ, జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు, మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, ఫిస్కల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన, ప్రముఖ ఎకానమిస్ట్, ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని, ఆ రోజు కోల్ ఇండియా సిఎండిగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని, వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి, మాకే అన్నీ తెలుసు, మేమే చాలా గొప్ప వాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, ఒక క్రమశిక్షణతో, ఒకవైపు పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలన తీసుకొని పోతూ, మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు. మాకున్న సవాళ్ళు ఏంది ఆ రోజంటే, ఎన్నో సవాళ్ళు.
పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటి, ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి. అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి. ఇంకోవైపు నీళ్లు, నిధులు, నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు నదులు కిందున్నాయి, నేలలు పైన ఉన్నాయి, నీళ్ళు ఎట్లు వస్తాయి, మీకు మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన. మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్. మరొకవైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాల్. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపడం, ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్. బీడువారిన రైతుల జీవితాలను, బతుకులను బాగు చేయడం మరొక సవాల్. క్షీణించిన శాంతి భద్రతలు, హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు, వీటిని పటిష్టపరచడం మరొక సవాల్. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాల్. పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్. నెక్స్ట్ స్లైడ్. ఇదొకవైపు. మరొకవైపు ఇవాళ నేను 6.5 ఏళ్ళు అని పెట్టిన అక్కడ. మీరు అడగవచ్చు 6.5 ఏళ్ళు ఏంది, మీరు పరిపాలించింది 9.5 ఏళ్ళు కదా అని. వాస్తవంగా చెప్పాలి అంటే 2 ఏళ్ళు మరి ఎవరూ ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపు 2019 చివరి నుంచి 2021 చివరి దాకా 2 ఏళ్ళ పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు. మరొకవైపు పెద్ద నోట్ల రద్దు, ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు, ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే 6.5 సంవత్సరాలు మాత్రమే. ఒకవైపు అటు 60 ఏళ్ళ పరిపాలన, ఒకవైపు 60 ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు ఇచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకవైపు, 6.5 ఏళ్ళ పరిపాలన ఒకవైపు. ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ బ్రహ్మాండంగా సంక్షేమం, పేద ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. సంక్షేమం తర్వాత సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు, అంటే ఏ పేదవాడు ఆకలి చావుకు లోను కాకూడదు, ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం. రెండో ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇవాళ అంతర్భాగం అయిపోయింది. పొద్దున్న లేస్తే మనం బటన్ స్విచ్ ఆఫ్ చేయడం, స్విచ్ ఆన్ చేయడంతో మొదలవుతుంది ప్రయాణం జీవితం, రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయడంతో బంద్ అవుతూ ఉన్నది. అందుకే దినచర్యకు అంతర్భాగంగా, దినచర్యలో అంతర్భాగంగా మారిపోయిన విద్యుత్ రంగాన్ని, మంచినీళ్ళ నుంచి సాగునీటి వరకు అన్నింటికీ కీలకమైన విద్యుత్ రంగాన్ని బయటేసేది రెండో ప్రాధాన్యంగా తీసుకున్నాం. మూడో ప్రాధాన్యం మరి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటేయాలా. లక్షలాది మంది రైతులు ఏ ఆశించైతే సాగునీరు ఆశించి, కరెంటు ఆశించి, మరి సపోర్ట్ ఆశించి తెలంగాణను మరి తెలంగాణ కోసం పోరాటం చేసినరో వాళ్లకు అండగా నిలబడడం, ఆత్మహత్యలు ఆపడం, వలస ఐదవది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆరవది క్షీణించిన అటవీ సంపదను. ఈ రకంగా ముందు ప్రాధాన్యత క్రమం నిర్మించుకున్నాం, తర్వాత నిధుల కూర్పు మీద దృష్టి పెట్టినాం, ఆర్థిక రంగంలో నిష్ణాతులైన జిఆర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం, అత్యంత కఠినంగా ఫిస్కల్ ప్రుడెన్స్ పాటించినాం, వారసత్వంగా సంక్రమించిన అప్పుల లెక్కలు తీసినాం, వాస్తవికమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం, అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందడుగు వేసినాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఎన్నికలు కాదు, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన పునాదులు వేస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఒకవైపు పెంచుకుంటూ కేంద్ర నిధులను కూడా అందులో వాటాను సాధించాలి, మరొకవైపు కేంద్ర ఆర్థిక పరిమితులకు FRBM లాంటి చట్టాలకు లోబడి అప్పులు తీసుకొచ్చినా, పెట్టుబడులు పెట్టినా ఇవన్నిటినీ కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాం. కాబట్టి ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14 తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే
నెంబర్ వన్ స్టేట్ పర్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా చేసి 317,115 రూపాయలతో వారికి అప్పజెప్పినాం. జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2013-14లో 451,000 కోట్లు మేము దిగిపోయే నాటికి, మధ్యలో కరోనా వచ్చినా, జిఎస్టీ వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి దాదాపు 1,327,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఆర్బీఐతో కితాబు అందుకొని బ్రహ్మాండంగా జిఎస్డిపిని కూడా 1,327,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. పర్ క్యాపిటా ఎంత పెరిగింది, జిఎస్డిపి ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది, ఇది నా లెక్క కాదు, ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం, అండ్ దిస్ ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని, మల్టీ డైమెన్షనల్ బహుముఖ పేదరికం, 21.92 అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో, 22% పేదరికం పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు, అవార్డులు, కొత్త విద్యుత్ విధానాలు, కొత్త వ్యవసాయ విధానం, తాగునీటి విధానం, కొత్త సాగునీటి విధానం, పరిపాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు. దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ, దేశానికే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ మిత్రులు, ఇక్కడ ఒక మాట మీకు నేను చెప్పాలి. ఇంతకుముందు నేను అన్నాను ప్రశంసలు ఎన్నో వచ్చినాయి అన్నాను, మీకు ఒక్క మాట ఇక్కడ చెప్పాలి. ఎన్ని ప్రశంసలు వచ్చినాయంటే, స్వయంగా నీతి ఆయోగ్ వచ్చి రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మీరు మిషన్ భగీరథ అనేది చాలా మంచి కార్యక్రమం, దీనికి ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ వచ్చి సిఫారసు చేస్తుంది. మిషన్ కాకతీయ చాలా మంచి కార్యక్రమం, దానికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది. 15 రాష్ట్రాల నుంచి అధ్యయన బృందాలు వచ్చినాయి తెలంగాణకు, వచ్చి మిషన్ కాకతీయను, మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తాం, మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు. ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలి అని చెప్పిపోతారు. ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తన్లాటకు ఎట్లా చరమగీతం పాడినాం, అవన్నీ కూడా మీకు తెలుసు, ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను. అయితే ఇక ఇక్కడికి వస్తే అసలు విషయానికి వస్తే, నిన్నగాక మొన్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్ట లాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి, అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది. 671,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలా కోరతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 300,000, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 389,673 కోట్లు, 389,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు, ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక మాట కీలకం, దయచేసి మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడ దయచేసి మీ అందరిని కూడా ప్రార్థించేది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మాకు 2013-14లో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిపోయింది 72,658 కోట్లు. వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 389,000 చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం పరిమితి లోపల ఎంత అంటే
389 మైనస్ 72,658 తీసుకుంటే 317,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 317,000 కోట్లను 671,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 127,208 కోట్లు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోథకేషన్తో అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి, భద్రాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, యాదాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోథకేషన్ అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు, కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు హైపోథకేటెడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసింటుంది. అంటే ఏంటిది, మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం. వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 127,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 118,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి ఈ 389కి కలిపి మొత్తం 6,671,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే మేము మొన్న డిసెంబర్ 3 దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 317,015 కోట్లు మాత్రమే. వాళ్ళు చెప్తున్నట్టు 671,000 కోట్లు కాదు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం, ఇది అవాస్తవం. దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు, అది విద్యుత్ సంస్థలు కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు 305,179 కోట్లు సొంత పరపతితో కట్టుకునేది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు, ఈ ప్రభుత్వం ఎంత దివాలాకోరు ప్రభుత్వమో చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పింది. 56,000 కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు. ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ విఘ్నులు. మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారైతే మీకు తెలుస్తుంది, మీకు యాదుకుంటుంది. ఆనాడు 56లో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి, తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్. ఆ రోజు మరి ఆ లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు, ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు 68లో ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు జస్టిస్ లలిత్ కమిటీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన లలిత్ కుమార్ కమిటీ. ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, ఇప్పటికే డైవర్షన్ అయింది అని లలిత్ కుమార్ కమిటీ. ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి, కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తెలిసి చెప్పారు. అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ వేసినారు. జస్టిస్ వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు జడ్జు వశిష్ఠ భార్గవ గారు, ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, మళ్ళిస్తున్నారు అని. అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి దగాయి. 498,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మరొక అబద్ధం, మరొక తప్పు, సత్యదూరమైన మాట ఈ 498,053 రూపాయలు అనేది అయితే వారు చూపినారు. ఇది శుద్ధ తప్పు అనే మాట మళ్ళొక్కసారి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే ఇంత పైసలు ఖర్చు చేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుండేనా? నిజంగానే ఇన్ని పైసలు ఖర్చు చేస్తే తెలంగాణకు పోరాడవలసిన దుస్థితి వస్తుండేనా? తెలంగాణ పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళే చెప్తారు 60 ఏళ్లలో మేము చేసిన ఖర్చు 498,000 కోట్లు అని. మళ్ళీ వాళ్ళే చెప్తారు అదే శ్వేతపత్రంలో గత 10 ఏళ్ల ఖర్చు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది 13,72,930 కోట్లు అని వాళ్ళే చెప్తారు. అంటే 60 ఏళ్లలో నిజంగా ఒక నిమిషం, ఒక క్షణం, ఒక సెకండ్ కోసం ఇది వాళ్ళు చెప్పిన లెక్క కరెక్టే అనుకుందాం, అభూతకల్పన అయినప్పటికీ అనుకుంటే
దానికంటే దాదాపు 3 రెట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏమో పనిచేయలేదంటారు. కానీ వాళ్ళు మాత్రం 60 ఏళ్లలో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం, ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు. అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా, తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది. కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినామో కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న. ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లు కావచ్చు, తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి, నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. నేను ఒక్కసారి దయచేసి గమనించాలని చెప్తా ఉన్నాను. తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను, పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఇది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో, ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే, విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు, చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పచెప్పి 2700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పచెప్పిపోతే మేమేం చేసినాము ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే, మాకు అప్పచెప్పిన నాడు 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం, మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను నేను, ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా చూస్తే ఈ 19,000 నెక్స్ట్ ఇయర్ కల్లా యాదాద్రి కమిషన్ అయితే 25,000 మెగావాట్లకు చేరుకుంటుంది. అంటే ఎక్కడ 7,700 మెగావాట్లు, ఎక్కడ 25,000 మెగావాట్లు, దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ 13-14లో 1196 యూనిట్లు ఉంటే ఈరోజు 2140 యూనిట్లకు పెరిగింది. ఇది 24 గంటల కరెంటు పవర్ రైతులకు ఇవ్వడంతో, నాణ్యమైన కరెంటు ఇండస్ట్రీకి ఇవ్వడంతో కన్జంప్షన్ పెరిగి రాష్ట్రం అంతటా కూడా పీక్ డిమాండ్ కూడా పెరిగింది. 13-14లో పీక్ డిమాండ్ 5,661 మెగావాట్లు ఉంటే ఈరోజు 2022-23లో 17,497 మెగావాట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ 13,000 మెగావాట్లు దాటలేదు. కానీ వేరుబడ్డ తర్వాత తెలంగాణ యొక్క విద్యుత్తు పీక్ డిమాండు 15,500 మెగావాట్లకు చేరుకుంది. ఇది మన విజయం కాదా, రాష్ట్రం సాధించిన విజయం కాదా, ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడక ముందు 6 సబ్స్టేషన్లు ఉండేవి 400 కేవీ, ఇవాళ దాన్ని 19 యాడ్ చేశాము, 25కు చేరుకున్నాయి. 220 ఆనాడు 51 ఉంటే 52 యాడ్ చేసినాము, 103కు చేరుకున్నది. 132 ఆనాడు 176 ఉంటే దాదాపు ఇంకో 80 దాకా యాడ్ చేశాము, 250కి చేరుకున్నాయి. 33 కేవీ సబ్స్టేషన్లు 2138 ఉంటే దాదాపు మరొక 1,000 యాడ్ చేయడంతో 3200 సబ్స్టేషన్లకు చేరుకున్నాయి. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు 19 లక్షలు ఆనాడు ఉంటే 28 లక్షలకు చేరుకున్నాయి. మన ముఖ్యమంత్రి గారు చాలా అమాయకంగా అడుగుతున్నాడు, మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే, కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఎందుకు మోటార్ కనెక్షన్లు పెరిగినాయని అడుగుతున్నాడు. భూగర్భ జలాలు పెరిగితే, రైతులు ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఉచిత విద్యుత్ ఇస్తుంటే, 24 గంటల విద్యుత్ ఇస్తుంటే, నాకు అక్కడ బటన్ ఒత్తితే నీళ్ళు వస్తుంటే అది వాడుకుంటానా ఫ్రీగా, లేకపోతే ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చే కాలువల కోసం ఎదురుచూపులు చూస్తానా? అమాయకత్వమా, అజ్ఞానమా మరి ముఖ్యమంత్రి గారిది, ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త కరెంటు లైన్లు, హైటెన్షన్ లైన్లు, కొత్తగా 11,607 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి, డిస్కామ్లకు కూడా, సారీ మన గ్రిడ్కు కూడా కనెక్షన్ లేదు, నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్షన్ లేకుండే, దాన్ని కూడా జోడించి, అటు హెచ్టీ లైన్లు కానీ ఎల్టీ లైన్లు అయితే 483,000 కిలోమీటర్లు మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ. ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు, మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు. ఊరికి చివర ఉన్న, మీకు గుర్తుండాలా, ద్రౌపది ముర్ము గారు నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు, మన రాష్ట్రపతి గారు
ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒడిశాలో ఉంది. ఒడిశాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి ఆమె గూడానికి కరెంటు రాలే. తెలంగాణ పరిస్థితి అట్లా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడెంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు, కరెంటు లేని గూడెం లేదు, బత్తి వెలుగని ఇల్లు లేదు. ఇది ధైర్యంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట, మేము పెట్టిన ఖర్చు ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు 137,517 కోట్లు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ. ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఏవైతున్నాయో దాని మార్కెట్ వాల్యూ 687,585 కోట్లు. ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం 671,000 కోట్లు అప్పులని వాళ్ళు అంటున్నారే. ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 600,000 కూడా 5 times ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే. మరి 687,585 కోట్లు ఇది వాస్తవం. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము సృష్టించిన ఆస్తులే. వాళ్ళు మోపుతున్న నిందలు, వాళ్ళు మాట్లాడుతున్న పనికిమాలిన మాటలు ఏవైతున్నాయో వాటికి సమాధానం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో మీకు చెప్పాలి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్. వాళ్ళు మేము చేసిన కష్టాన్ని, వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టచ్చు, కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. 26,000 మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపితలు ఎక్కడ 26,000 మెగావాట్లు దయచేసి మీరు ఆలోచించండి. ఒక భద్రాద్రి 1,080 మెగావాట్ల సామర్థ్యం, యాదాద్రి 4,000 మెగావాట్ల సామర్థ్యం, భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో, సోలార్లో వాళ్ళు మాకు 70 మెగావాట్లు అప్పజెప్పిపోయినారు 2013-14. కేవలం ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ వాజ్ 70 మెగావాట్స్. ఈరోజు 6,106 మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాం. సాగునీటి రంగం, కేసీఆర్ గారు కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అన్న చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం మేము పెట్టిన ఖర్చు 176,000 కోట్లు. అందులో పెండింగ్